నమ్మకమైనవి ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం నాయన్ నరసింహారెడ్డి నర్సన్న తన పేరు వినబడగానే ముందుగా గుర్తొచ్చేవి మొహంలో ఆ మీసాలు కాస్త పైకి మెలితిప్పి ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కార్మిక నాయకుడిగా హైదరాబాద్ గల్లీల్లో బుల్లెట్ మీద తిరుగుతున్న రోజుల నుంచి తన మరణం వరకు సేమ్ మొహం ఎస్ ఆ మీసం కిందకు దిగలేదు దింపలేదు అట్లనే బతికిండు కదరగా బతికిండు ఒకప్పుడు హైదరాబాద్ లో కేసీఆర్ వెంట తను నిలబడ్డాడు టిఆర్ఎస్ జెండా మోసిండు మొదట్లో టిఆర్ఎస్ కు హైదరాబాద్ లో పెద్ద బలం ఉండేది కాదు పైగా తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ లీడర్లకే దమ్కీలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జై కేసీఆర్ అంటూ తిరుగుతున్న చాలా మంది హైదరాబాద్ నాయకులు ఒకప్పుడు బడితలు పట్టుకొని టిఆర్ఎస్ లీడర్ల వెంట పడి తరిమినోళ్ళే కేసీఆర్ ను తిట్టినోళ్ళే ఆ రోజుల్లో కూడా టిఆర్ఎస్ జెండా మోసాడు నాయని ఒక దశలో చాలా బాధపడిపోయాడు తన రాజకీయ వారసుడిగా అల్లుడికి ఓ పదవి ఓ హోదాలో కూర్చోబెట్టాలనుకున్నాడు తను రాజకీయం చేసిన ఇలాఖల్లోనే ఎవరెవరో ముఠాలు పెట్టి తన స్థానానికే ఎసరు పెడుతుంటే తట్టుకోలేకపోయాడు 86 ఏళ్ళు రాజు లెక్క జబర్దస్త్గా బతికినవు ఇంకా ఎందుకన్నా ఈ రాజకీయాలు నీకు అని ఎవరైనా నవ్వుతూ సరదాగా అన్నా సరే పౌరుషంతో ఊగిపోయేవాడు ఈ వయసులోనూ అలాగే యాక్టివ్. ఓసారి మంత్రి మల్లారెడ్డినే దులిపేసిండు ఎక్కడో కార్మికులకు ద్రోహం చేశాడంటూ. మరో సందర్భంలో ఈ పార్టీలు చట్టాలు ప్రభుత్వాలు ఏమీ చేయవురా భయ్, కార్మికులు ఐక్యంగా కొట్లాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని కుళ్ళం కుళ్ళాగా బహిరంగంగా చెప్పిండు. అవును, 50 ఏళ్ల క్రితం విఎస్టీ ఇండస్ట్రీస్ లేబర్ లీడర్ గా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడో చనిపోయే వరకు అట్లనే ఉన్నాడు. 1934 నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియా నేరేడుగొమ్ములో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తను చదివింది హెచ్ఎస్సి. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో తరువాత మలి ఉద్యమంలో పాల్గొన్న కొద్ది మందిలో నాయని కూడా. తను 1970 నాటికే హైదరాబాద్ లో ప్రముఖ కార్మిక నాయకుడు. అప్పట్లో జనతా పార్టీలో తిరిగేవాడు. బుల్లెట్ కిక్కు కొట్టిందంటే సిటీ అంతా ఎక్కడెక్కడో తిరిగేవాడు. ప్రధానంగా లేబర్ ఇష్యూస్ తన ప్రయారిటీ. తెలంగాణ తొలి ప్రభుత్వంలో హోంమంత్రి, కానీ అంతకు ముందు ఉమ్మడి ప్రభుత్వంలో కూడా మంత్రి. మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది నాయకులు మంత్రుల్లా హైఫై అవసరార్థం రాజకీయ నాయకుల్లా కనిపించేవాడు కాదు. డౌన్ టు ఎర్త్, అదే పాతతరం లక్షణాలు. స్వతహాగా బోలాతనం. ఒకప్పుడు తెలంగాణ పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడకుండా ఇప్పుడు తమ స్వార్థం కోసం తెలంగాణ జెండా ఎత్తుకున్న వాళ్ళు బోలెడు మంది. కానీ నాయని 1969లో తెలంగాణ ఉద్యమకారుడు, మొన్న మొన్నటి మలి ఉద్యమకారుడు కూడా. ఇలా ఇప్పుడు అప్పుడు తెలంగాణ జెండా మోసిన తెలంగాణ పోరాట చిహ్నం తను. అందుకే ఆ మీసం 50 ఏళ్లుగా అలాగే కాస్త పైకి మెలితిప్పే ఉంది కడ వరకు కాటి వరకు.